फ्रेंड्स का, टीचर्स का. हेलो फ्रेंड्स, हाय फ्रेंड्स अनु. हाय फ्रेंड्स अनु. वनम के मार्कर इंचाले तो वन मैं प्रेज चेस करना. वनम के मार्कर इंचाले तो अंते सेक्शन जर इंचाले तो थ्री अंते कलमोस कॉले. वेरी गुड. हेलो चाचा 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 मम्मी को बनी चाचा ने मिस करके आया पिला मम्मा ने मिस संडे साइंस चाचा ने मिस पास जान को ने देवन चंदे करो ना ने किया ने मम्मी चाचा ने मिस टीचर से मम्मी चाचा ने मिस पिला मम्मा ने चाचा ने मिस मंचे आरोग्य मिलने వెరీ గుడ్ నాన్న. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్లాడ్ పిల్లలు, మనం స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. మీ పొజిషన్ లో ఉండండి. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, గనుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములు కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. ఈ దినము కూడా నాయన మమ్మల్ని అందరినీ మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరలా సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మ తండ్రి చిన్న బిడ్డలతో కలిసి ఈ సండే లో నాయన మేమందరము కూడా ప్రభువా ఏకకాలంలో నా తండ్రి సమయానికి నాయన నాయన ఇట్టి విధముగా పరిశుద్ధుడా నా ప్రభువా మేము కలుసుకోవటానికి మీరు అనుగ్రహించిన కృప అంతటి కొరకు నీకు వందనాలు, స్తోత్రం. నాయన వాతావరణ పరిస్థితిని బట్టి ఎవరికి ఎలాంటి నాయన సిగ్నల్ గాని నెట్వర్క్ ప్రాబ్లం లేకపోకుండా మీ కృపా సహాయతనివ్వండి. ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటుందో వారందరినీ కూడా తండ్రి సకాలంలో మీరు తీసుకురండి. ఈ యొక్క సండే స్కూల్ కార్యక్రమమును ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి మీ నామంనకు మహిమకరముగా మీరు జరిగించండి తండ్రి. యాక్షన్ సాంగ్స్ ద్వారా, ఆబ్జెక్టివ్ లెసన్ ద్వారా తండ్రి మీకు స్తోత్రం ప్రభా. హోంవర్క్ చెక్కింగ్ అన్ని విషయంలో మీరు సహాయం చేయండి. ఇదన లెసన్ చెప్పుచున్న వారిని కూడా మీరు ముద్రించుకుని మీ ఆత్మ చేత వారిని నింపివేసి నాయన వారి నోట మీ మాటను ఉంచి చిన్న బిడ్డలతో మాతో అందరితో మీరు మాట్లాడి బలపరచమని నీకు స్తోత్రములు ప్రభా. నాయన శాలేమయ్య గారికి మంచి ఆరోగ్యం దయచేయండి. జోష్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇంకను నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యమునివ్వండి. మినీ బెనెట్టు ప్రజ్వల విషయంలో కూడా మీరే సహాయం చేసి కృపను చూపించమని ప్రతి విధమైన వ్యతిరేకతను దూరపరచివేసి నాయన నీ చిత్త ప్రకారంగా ఎంతో ఘనమైన రీతిలో దినదినం ఎక్కువ సండే స్కూల్ కార్యక్రమం మీరే జరిగించుకుని మహిమను పొందుకునమని మహోన్నతుడు మహాగణుడు త్వరగా రానైన ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి. దేవుని మహిమపరిచేద్దాం. ఇక్కడ చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే వర్షం గట్టిగా స్టార్ట్ అయింది. నాకైతే అసలు బయటికి వెళ్ళాలనిపించట్లేదు. ఇంత చల్లగా ఉంది పిల్లలు. అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది, కూల్గా ఉంది. ఈ టైంలో మనము బయటికి వెళ్తే చెవులన్నీ ఆగిపోతాయి, ఒకంతా కూడా సర్ది పట్టేస్తుంది కదా. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. చక్కగా హాట్ వాటర్ తాగడం కానీ అన్నీ కూడా చక్కగా చేస్తూ ప్రికాషన్స్ అన్నీ జాగ్రత్తగా ఉండండి. బయటికి ఎక్కడికి వెళ్ళకండి. ఓకేనా? ప్రార్థనలు కొనసాగించండి. ఇప్పుడైతే యాక్షన్ సాంగ్ చేద్దామా? చేద్దామా? నైమాన్ స్టోరీ తెలుసా మీకు కదా? నైమాన్ స్టోరీలో ఒక చిన్న హీరోయిన్ ఉంది. ఆ హీరోయిన్ ఎవరు ఈ పాట ద్వారా మనం చూద్దాం. చేద్దామా?
ఓకే చూసేద్దాం. మీ యాక్షన్ సాంగ్ చేయాలంటే మీరు నిల్చోవాలి. ఎవ్వరు కూడా నిల్చోలేదు. కొంతమంది నిల్చున్నారు, ఇంకొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు, ఇంకొంతమంది అలానే కూర్చున్నారు. ఏంటంటే మాత్రం పాఠశాల చేద్దాం. దేవుని మహిమపరచ రీతిగా మనం స్తుతించడం, గణపరచడం మన యోగ్యత కాబట్టి, మనం చెయ్యాలి కాబట్టి చేద్దాం. ఓకే ఓకే. శుభవార్త తీసుకుని వచ్చింది, యెహోవా రాఫాని పరిచయం చేసింది. ఎవరా చిన్నది? ఇజ్రాయేల్ చిన్నది. ఎవరు పిల్లలు చెప్పండి? మీరే ఆట విన్నారు కదా. అసలు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చింది ఆ అమ్మాయి చెప్పండి. అమ్మ నుంచి చూసుకోండి. ఇజ్రాయేల్ నుంచి అక్క. ఇజ్రాయేల్ నుంచి చిన్న పాప. సిరియాలో ఎక్కడ ఎవరు ఉంది అనమాట, సర్వెంట్ గా ఉంది అనమాట. సో ఈమె చేసిన గొప్ప కార్యం చూసారా? మరి చిన్న పిల్లలైన మీరు ఇటువంటి రీతిగా మన దేవుని సువార్తను, యెహోవా రాఫాను తెలియపరిచే రీతిగా మీరు దేవుని ప్రేమను తెలియపరుస్తున్నారా? ఇతరులకి తెలియపరుస్తున్నారా? మీరు మీరు కూడా ఆ అమ్మాయిలాగా చిన్న పిల్లలు కదా, చిన్న పాపలు, చిన్న బాబులు. ఈసారి నుంచి మనం ఆ రీతిగా చేద్దాం. ఓకేనా? మరి ఇంకోసారి చేద్దామా? ఇజ్రాయేల్ చిన్నది అని చెప్తూ ఓకేనా చేద్దాం.
Yes, యెహోవా రాఫాను పరిచయం చేసిన ఈ చిన్న పాప విషయంలో ఏదైతే మనం నేర్చుకున్నామో అట్టి రీతిగా మనం కూడా ఈ చిన్న వయసు నుంచే దేవుని ప్రేమను మనం పరిచయం చేద్దాం. ఓకేనా పిల్లలు? ఎస్, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ ఆల్, వెల్ డన్, ఎక్సలెంట్, సూపర్. హోమ్వర్క్ చెకింగ్లోకి వెళ్ళిపోదాం. కృప పిల్లలు, పిల్లలు ఈరోజు ఎవరు పాడట్లేదా? ఓకే, వీళ్ళేనా? ఓకే ఓకే, క్యారీ ఆన్. ప్రైజ్ ద లార్డ్. పాట పాడండి. హోంవర్క్ హోంవర్క్ తర్వాత చూపిద్దరు కానీ. ఏం పాడుతున్నారు? ఏ శరణం పాడుతున్నారు? ద్వితీయోపదేశకానమక్క. ఓకే. ద్వితీయోపదేశకాలమంది యేసు దేవుడు, ద్వితీయోపదేశకాలమంది యేసు దేవుడు, ప్రవక్త అయిన మోషేగా యేసు మహాదేవుడు, ప్రవక్త అయిన మోషేగా యేసు మహాదేవుడు, మధ్యవర్తి నరునిగా యేసు మహాదేవుడు, మధ్యవర్తి నరునిగా యేసు మహాదేవుడు, మన మధ్య ఉన్నాడు యేసు మహాదేవుడు, మన మధ్య ఉన్నాడు యేసు మహాదేవుడు. ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతుడు సామాన్యుడు అందరికీ శుభవార్త, శ్రీమంతుడు సామాన్యుడు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ గ్రేస్ అండ్ ప్రేమ్, చాలా బాగా పాడారు, ఎక్సలెంట్. మెమరీ వర్స్ అయినాక మీ గిఫ్ట్స్ చూపిస్తా. అలాగే మొన్న రివీల్ చేయని గిఫ్ట్స్ కూడా కావాలనుకుంటున్నారు అక్క. సెలీనా, ఏఎన్ జోయల్, వీళ్ళందరూ అక్క. ఓన్లీ టూ మెంబర్స్ అక్క, ఏఎన్ జోయల్ అండ్ సెలీనా. వాళ్ళకి చేయలేదా? అంటే రివీల్ చేయలేదు గిఫ్ట్, మనం సీక్రెట్ గా పెట్టాం కదా అక్క, సో వాళ్ళకి రివీల్ చేయాలక్క. ఎవరెవరు? సెలీనా, ఏఎన్ జోయల్. సెలీనా, ఏఎన్ జోయల్. అప్పటి నుంచి ఆపేమా? అవునక్క, అంటే అప్పుడు మనం దాచేసాము, చూపించలేదు, దాచేసాము. వాళ్ళకి బెంగాల్ ఉండిపోయిందా పాపం? చూపించేద్దాం ఈరోజు. థ్యాంక్ యూ అక్క. ఆల్ రైట్, ప్రేమ్ ప్లీజ్ మీ హోంవర్క్ చూపించేసేయండి. అన్ని చేసుకున్నా అక్క. కృపాగా వచ్చారు అక్క. కృప చాలా గట్టిగా మాట్లాడుతూ వాళ్ళు చక్కగా అప్రిషియేట్ చేస్తూ నీ వాయిస్ ఎక్కువ వినిపించాలి, ట్రై చేయి. సూపర్. ఆయన మీతో చెప్పినది చేయుడి, యోహాను 2:5. థ్యాంక్ యూ అక్క. మాట్లాడక్క అక్క, హోంవర్క్ అక్క. చాలా బాగా చేశారు ప్రేమ. చెప్తానక్క. చెప్పు ప్రేమ. చెప్పినది చేయుడి, యోహాను 2:5. గ్రేసన్ ప్రేమ్, ఇద్దరు చిన్న మిస్టేక్ చెప్తున్నారు, అంటే మిగతా వాళ్ళు కూడా బహుశా చెప్పొచ్చు, అందుకని ముందే సరి చేసుకున్నాము. ఆయన మీతో చెప్పునది, చెప్పినది కాదు. ఓకేనా? ఆయన మీతో చెప్పునది చేయుడ, నేను మీరు చెప్పి అని అంటున్నారు కదా, చెప్పున్నది చేయుడ. నేను మళ్ళొకసారి చెప్పేయండి ఇద్దరు కలిసి. ఆయన మీతో చెప్పునది చేయుడి, వెరీ గుడ్. 2:5. ఐదు, ఐదో వచనం. ఓకే, అమ్మ చూసుకోరా కృప. ఓకే అక్క. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సెలీనా.
ప్రైజ్ ది లార్డ్ సెలీనా. ప్రేయర్ బుక్ అక్క. వెరీ గుడ్. ఒబీడియెంట్ గా ఉండాలని ప్రే చేస్తాను. ఓకే. బాబల్ కక్క. ఓ మై గాడ్. వాట్ ఎవర్ హి టెల్స్ యు. జాన్ 2:5. వెరీ గుడ్ సెలీనా. వావ్ చాలా బాగుంది. ఎక్సలెంట్ సెలీనా. గాడ్ బ్లెస్ యు. బాగుంది బాగుంది. వాటరు పైన కమాలి. మెమరీ బాక్స్ అక్క. బాగుంది ఎక్సలెంట్ వావ్. ఓకే థ్యాంక్ యూ అక్క. గాడ్ బ్లెస్ యు సెలీనా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీ వర్స్ చాలా బాగా రాసావు. వెరీ గుడ్. యాక్టివిటీ ఇస్తావా? సూపర్. నువ్వే గీసావా? వెరీ గుడ్. God bless you. Praise the Lord. God bless you. Praise the Lord, Akshaya. Chala baba. Very good, Shina. యాక్టివిటీ చాలా బాగా చేశారు. అయిపోయింది. చాలా బాగుంది. ఎక్సలెంట్ అభిషేక్. సూపర్. చెప్పండి. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ అభిషేక్ అండ్ అక్షయ. చెప్పండి. నోట్బుక్ రాక్షసే. రాసుకోండి మెమరీ వస్తారేనా? పేపర్స్ గ్రూప్ నోట్బుక్ పెట్టి నోట్బుక్ లో రాస్తాం డేట్ వేసి. గాడ్ బ్లెస్ యు మమ్మా. ప్రైజ్ లా రిషిత. నిషిత అక్క ప్రేయర్ నోట్స్ అక్క. వెరీ గుడ్. ఒబీడియంట్ గా ఉండాలని ప్రే చేసాం అక్క. హోంవర్క్ అక్క. అక్క ఫస్ట్ వైన్ ఉండేది అక్క, అప్పుడు అయిపోతుంది అక్క. ఓకే. అప్పుడు ఏసయ్య వాటర్ పోయమంటారు అక్క. అప్పుడు ఆ వాటర్ ని ద్రాక్ష రసంగా మార్చుతారు అక్క. ఎక్సలెంట్ సూపర్ ఉంది. అక్క ఈ
ఇది హోంవర్క్ అక్క ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నీళ్ళు వేయమంటారు అక్క అప్పుడు అది ద్రాక్ష రసం మార్చబడుతుంది అక్క వెరీ గుడ్ నిషిత అక్క మేము రివర్స్ చెప్తాం అక్క యోహాన్ రెండో అధ్యాయం ఐదో వచనం ఆయన మీతో చెప్పునది చేయుడనెను యోహాను రెండో అధ్యాయం ఐదో వచనం థ్యాంక్ యూ అక్క Very good, Nishita and Rishita. God bless you. Praise the Lord, Joel. Praise the Lord, Akka. Jason. Thank you, Vidya. Chala baagundi, sir. Super. Navi vastam, Akka. Navi vastam, Akka. That which is born of the His mother said to the Sarvam whatever he says to you do it. John 2:5. Praise the Lord, listen. God bless you. Praise the Lord, Inga. Praise the Lord, Akka. సరే మెమరీ వర్స్ చెప్తావా అక్క మెమరీ రాదక్క సాయంత్రాల్లో మాకు ట్యూషన్ ఉంటుంది అక్క అందుకే హోంవర్క్ చేయడానికి టైం ఉంది ఉండదు అక్క సరే రేపటి నుంచి చేస్తావా చేస్తానక్క వెరీ గుడ్ రియా గాడ్ బ్లెస్ యూ అక్క చెప్పండి ప్రైజ్ లార్ సన్నీ అండ్ సోనీ వెరీ గుడ్ చెప్పున్నది చేయుడనెను యోహాను 2:5 ఆయన మీతో చెప్పున్నది చేయుడనెను యోహాను 2:5 ప్రైజ్ లార్ ప్రైజ్ లార్ సన్నీ అండ్ సోనీ గాడ్ బ్లెస్ యు Praise the Lord, Akka. Praise the Lord, happy. Pray for me. I am going to tell you about the story of Yohana Suvartha. I am going to tell you about it. I am going to tell you about it. Thank you, Akka. Praise the Lord. Praise the Lord. Praise the Lord, happy. God bless you. యాక్టివిటీ చేయలేదా ఓకే ఓకే బాగుంది ఓకే ఓకే ప్రైజ్ లార్డ్ అక్క చెప్పు ఆయన మీతో చెప్పునది చేయడానికి యోహాను 2:5 ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ ఏం రాసా ఒబీడియంట్ గురించా అక్క హోంవర్క్ చేయలేదు అక్క యాక్టివిటీయా ఓకే రేపటి నుంచి చేయి ఓకేనా వెరీ గుడ్ జాస్వా గాడ్ బ్లెస్ యూ అక్క ఏసే పెళ్ళికి వెళ్తారు అక్క అప్పుడు వైన్ మొత్తం అయిపోతుంది అక్క అప్పుడు ఏసై అంటారు అక్క ఏసయ్య కనాన్ పెళ్ళికి వెళ్తారు అక్క అప్పుడు వైన్ మొత్తం అయిపోతుంది అక్క అప్పుడు జీజస్ వాటర్ తో నింపమంటారు అక్క తర్వాత దాన్ని
ద్రాక్షరసంగా మార్చారు అక్క. వెరీ గుడ్ సూపర్ సోనిక ఎక్సలెంట్. పర్సనల్ ఫ్రెండ్స్ కానాన్ పెళ్లికి వెళ్తారు అక్క, అప్పుడు అక్కడ వైన్ అయిపోతుంది అక్క, ప్లేసయ్య వాటర్ తో నింపమంటారు అక్క. వాటర్ తో నింపమంటారు అక్క, అప్పుడు దాన్ని వైన్ గా మార్చేస్తారు అక్క. ఎక్సలెంట్ ఎక్సలెంట్ చేయండి. మెమరీ వస్తుంది. ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యోహాను 2:5. థ్యాంక్ యూ అక్క. వెరీ గుడ్ జయన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అలంకృత. థమ్స్ అక్క. చెప్పు. ప్రేయర్ బుక్ అక్క. హోంవర్క్ అక్క. సూపర్. మెమరీ వర్స్ చెప్తాను అక్క. హిజ్ మదర్ సెడ్ టు ద సర్వెంట్స్ డు వాట్ ఎవర్ హీ సేస్ టు యూ. జాన్ 2:5. ప్రైజ్ లార్డ్ అక్క. వెరీ గుడ్ అలంకృత. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అమ్మ. ప్రైజ్ లార్డ్ రుతన్ సార్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. మెమరీ వర్స్ చెప్తాను అక్క. చెప్తాను అక్క. చెప్పండి. చెప్పినది చెయ్యుడి. యోహాన్ సువార్త. అమ్మ రూత్ మళ్ళా చెప్పు వాక్యం. నేను ఆయన మీతో చెప్పినది చెయ్యుడి. చెప్పిన చెప్పినది కాదు చెప్పున్నది. మళ్ళా చెప్పు. వాక్యం చెప్పు రూత్. వాక్యం చెప్పు. చెప్పినది కాదు చెప్పున్నది. ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి. చెప్పు మరలా. ఆయన మీతో చెప్పున్నది చెయ్యుడి. యోహాన్ సువార్త. యోహాన్ సువార్త. 2:5. నువ్వు చెప్పలేదు వాక్యం జాయ్. వెరీ గుడ్ రూత్. జాయ్ చెప్పు. ఆయన మీతో చెప్పినది చెయ్యుడు. చెయ్యును. యోహాన్ సువార్త 2:5. రూత్ నువ్వు చెప్పించు ఒకసారి. నువ్వు కరెక్ట్ చెప్పించు తమ్ముడితో. నువ్వు ఇక్కడ ఏమి నేర్చుకున్నావు? నీకేం నేర్పించాం ఇక్కడ? చెప్పినది కాదు చెప్పినది కాదు చెప్పున్నది. అమ్మ ఒకసారి నువ్వు రాసింది కరెక్టా? నువ్వు రాసింది చూపించు నోట్స్ లో. ఉకారం ఉందా ఇకారం ఉందా చూడు. అక్కడ ఉకారం ఉంది కదా చెప్పున్నది. చూడు ఒకసారి. అదే కరెక్ట్. అలాగే చెప్పాలి నువ్వు కూడా. చెప్పు. చెప్పినది కాదు కాదు చెప్పున్నది. చెప్పున్నది. చెయ్యుడి. తమ్ముడితో కూడా చెప్పించు. చెప్పున్నది చెయ్యుడు. చెప్పుడి. ఏం పర్లే వచ్చేస్తుందిలే. ఇప్పుడు మళ్ళీ మిగతా అందరూ చెప్తున్నప్పుడు కూడా వినండి. ఏంటమ్మా కానాను పెళ్లిలో ఏసయ్యప్పుడు
ద్రాక్షరసం అయిపోతుంది అక్క. అప్పుడు ఏడు బాణాలు వేస్తే వాటర్ నింపుకుంటారు అక్క. అప్పుడు నింపినప్పుడు అక్కడున్న తనకి అప్పుడు తను ఇంతకు ముందు చేసిన కంటే ఈ చాలా బాగుంటాయి అంటారు అక్క. అక్కడ దేవుడు వాటర్ ని ద్రాక్షరసంతో మారుస్తాడు అక్క. ఏ ఊర్లో? ఏ ఊర్లో? కానా. కానా అంతే, కానాను కాదు. ఏ కానా? ఓకే. నెక్స్ట్. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. రూత్ అండ్ జాయ్. స్పాట్లైట్ చేస్తారా? రిషితని ఇష్టం అయిపోయారక్క. చార్లెస్ స్పాట్లైట్ నాకు అవ్వట్లేదు. అయ్యో ఎవరు? చార్లెస్ అక్క. ఏం చేయాలి? అన్మ్యూట్ చేసుకున్నాను. చూడక్క క్రీస్తులో పెయిన్ నోట్స్ అక్క. వెరీ గుడ్ జోయల్, సూపర్. హోంవర్క్ అక్క? ఓకే జోయల్, సూపర్. చాలా బాగా గీసా. మెమరీ వర్స్ చెప్తావా? చెప్పు. కానాన్ దేశంలోని, దేశం కాదు ఊరు, చిన్న ఊరు. కానాన్ ఊర్లోని, కానాను కాదు, కానా 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 దేశంలోని బాబాయ్ ఊరు ప్రాంతం అను, లేకపోతే ఊరు. ఊరే ఊరే క్లియర్ గా చెప్పొచ్చు. కానా ఊరిలో, కానా ఊర్లోని ఒక రోజు పెళ్లి జరుగుతుంది. అప్పుడు జీసస్ పెళ్లికి వెళ్ళాడు. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అప్పుడు మరియా వెళ్ళి ద్రాక్షారసం అయిపోయిందని జీసస్ తో చెప్పినప్పుడు జీసస్ నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. జీసస్ అంతేనా, సమయం ఇంకా రాలేదన్నారు అంతేనా? తర్వాత డిజైబుల్స్ తోని నీరు నింపమని చెప్పారు. ఎక్కడ? అక్కడ బకెట్ లోనా? ఎక్కడ నింపమన్నారు? పాట్ లోని. నింపమన్నప్పుడు నింపారు వాళ్ళు డిసేబుల్స్. అప్పుడు అవి బయటికి వెళ్ళి సర్వ్ చేయమన్నారు. సర్వ్ చేసినప్పుడు అవి ద్రాక్షారసంగా మారిపోయి. వెరీ గుడ్ జాయల్. జీసస్ ఫస్ట్ మిరాకిల్. ఓకే ఎక్సలెంట్. చెప్పు మెమరీ వర్స్ చెప్పు. ఆయన చెప్పునది, ఆయన మీతో చెప్పునది చేయుడి అనిను. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. థ్యాంక్ యూ అక్క. వెల్ ఎక్సలెంట్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ జాయ్. ప్రైజ్ లార్డ్ లిల్లీ అక్క. మెమరీ వర్స్ అక్క. మెమరీ వర్స్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. మెమరీ వర్స్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క. వెరీ గుడ్ జాయ్. వెరీ గుడ్ లిల్లీ. అక్క మెమరీ వర్స్ చెప్తాం అక్క. వాటరు ఎక్సలెంట్ లిల్లీ. ప్రైజ్ లార్డ్ అక్క. మెమరీస్ చెప్తామా?
ఆయన మీతో చెప్పినది చేయుడి యోహాను 2:5 ఆయన మీతో చెప్పినది చేయుడి యోహాను 2:5 డూ వాట్ ఎవర్ హీ సేస్ జాన్ 2:5 ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ గాడ్ బ్లెస్ యు జాయన్ లిల్లీ గాడ్ ఒక చార్లీ స్పాట్లైట్ అవుతున్నారా ట్రై చేరా చాలా బాగా చెప్తున్నది చెయ్యుడ నేను యోహాను సువార్త 2:5 పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించాల్సిన వాళ్ళు ఈ హ్యాండ్ రైజ్ చేయండి సూపర్ ఉంది మెమరీ వర్షన్ జ్యోతి మ్యూట్ చేసుకుందాక ఓకే పిల్లలు ఇంకెవరైనా ఉన్నారా జోయాన్ అన్మ్యూట్ చేసుకురా ప్రైస్ లార్డ్ జాన్ ప్రైస్ లార్డ్ జాన్ అక్క మెమరీ వర్స్ రాసుకున్నాను అక్క ఆ చెప్ వాట్ ఎవర్ హి సేస్ టు యు డు ఇట్ జాన్ చాప్టర్ 2 వర్సెస్ 5 అక్క హోమ్ వర్క్ కూడా చేశాను అక్క చెప్ ప్రైస్ లార్డ్ అక్క సూపర్ ప్రైస్ లార్డ్ జాన్ ఆల్ రైట్ పిల్లలు అందరూ అయిపోయినట్టే కదా థమ్స్ అప్ ప్లీజ్ ఓ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అక్క కృప అక్క థ్యాంక్ యూ వెన్నెట్ అక్క శ్యామల అక్క చేద్దాం యాక్టివిటీ చూద్దామా లేకుంటే లార్జ్ ప్రేయర్ విందామా గిఫ్ట్స్ ఇచ్చేసి వాళ్ళు రిలాక్స్ అయినాక అప్పుడు ఇంకో దానికి వెళ్దాం ఓకే అక్క సూపర్ సూపర్ పిల్లలు గెట్ రెడీ కమ్ ఆన్ ఇప్పుడు ప్రేమ్ అండ్ ఎవరు గ్రేసీ కదా ప్రేమ్ అండ్ గ్రేసీ ప్రేమ్ కి నీ పేరు కనిపించిందా ప్రేమ్ పేరు కనిపించిందా కనిపించిందా వెరీ గుడ్ చక్కగా ఉంది నువ్వు ఆడుకోవచ్చు అలాగే నీకు హెయిర్ పెద్దది కదా పెట్టుకుంది కానీ స్లైడ్ ఓకే తీసి చూపించాలా ఓకే ఓకేనా ఇవేమీ పెద్దవేం కాదు మీరు సరదాగా ఇంట్లో దాచుకోవటానికి అంతే సండే స్కూల్లో అని చెప్పి ఓకే మరి ఏంజాయిల్కి నేను ఇవ్వలేదు అప్పుడు పాపం విండో లేదో చూస్తుంటాడు సారీ నాన్న అందరికి ఆపదాం అనుకున్నాము కానీ మళ్ళా ఆలోచించి ఇచ్చేస్తూ ఉన్నాం సో నువ్వు కూడా ఆ రోజు పాట పాడావు ఓకే అయితే నీకు లేట్ అయింది ఈ రోజు నీకు ఇచ్చేస్తున్నా నీ పేరు సో మచ్ అక్క పేరు కనిపించిందా
ఓకే తీసి చూపించను. మరి సెలీనా ఉంది కదా, సెలీనా అబ్బో ఫేస్ ఎంత ఎలా అయిపోతుంది. సెలీనా రకరకాల క్లిప్స్ పెట్టుతూ ఉంటది కదా, మరి అప్పుడు హెయిర్ సర్దుకోవాలి కదా. తనకి చిన్న కోంబ్, చిన్న మిర్రర్, దీనిలో ఇది సెట్ అయిపోద్ది, అలా సెట్ అయిపోద్ది. అప్పుడు ఇలా క్లోజ్ చేసేసి, ఇలా క్లోజ్ చేసేస్తే పేరు కనిపించింది అనేది కనిపించిందా. ఇలా ఓపెన్ చేసి ఇలా తీస్తే ఇక్కడ దువ్వన, ఇక్కడ మిర్రర్, దువ్వన బయటకు వస్తుంది, దూకోవటం, ఇలా పెట్టడం, క్లోజ్. గుర్తుందా నీకు రాణి అమ్మమ్మ ఇచ్చినట్టు అన్ని రాణి అమ్మమ్మ. ఓకే పిల్లలు ఇలాగే అందరికి కూడా వస్తాయి. ఓకే క్రైస్తల తల్లి అందరికి గాడ్ బ్లెస్ యూ. ఈ రోజు నలుగురు. ఓకే 500 డేస్ కలిసినప్పుడు ఇచ్చేస్తాం మీకు. ఈ లోపు మళ్ళా ప్యాక్ చేసేసి వీటిల్ని దాచిపెట్టేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. ఓకే అక్క, ఈరోజు మన మధ్యలోకి చిన్న పిల్లలు యాక్టివిటీ చూపించడానికి వస్తున్నారు అక్క, ఆబ్జెక్ట్ లెసన్. హీరోస్ అక్క, చిన్న పిల్లలు ఏంటక్క చూసామా? ఆర్ యూ రెడీ స్టేసీ? ఈరోజు చిన్న అరన్, ఈరోజు అందరూ పెద్దోళ్ళు అయిపోయారు, చిన్నపిల్లలు లేరు మనకి ఇంకా. ఎస్ అక్క. ఓవర్ టు యూ నానా. అరన్ స్టేసీ. అరన్ అరన్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ చెప్పవా? ప్రైజ్ లార్డ్ చెప్పు. నా మమ్మీకి చెప్తున్నాడు అరన్ ప్రైజ్ ది లార్డ్. స్టేసీ ప్రైజ్ ది లార్డ్ చెప్పు అందరికి, ఫ్రెండ్స్ కి, అక్కోళ్ళకి, అంకుల్ కి. వినిపించట్లా అస్సలు. ఇంకా ఇంకా గట్టి చెప్పు, మళ్ళా చెప్పు. ఓకే పవర్ ఓకే పిల్లలు సరిగ్గా కూర్చోండి, ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు స్టేసీ ఏం చేస్తుందో చూద్దాం. స్టేసీ కన్నా వాళ్ళ తమ్ముడు ఎక్కువ చేస్తున్నాడు అక్కడ. అమ్మా ఇంకో డివైస్ ఆడియో కట్ అయ్యమ్మా, సెకండ్ డివైస్ ఆడియో కట్ అయ్యండి.
మాట్లాడు శ్రేసి. చెప్పు. ఓ భలే ఉన్నాయి జెంట్స్. అక్క ఆ ప్లేట్ ని మూవ్ చేయకూడదు అక్క. సో ఒక ప్లేస్ లో స్టాగ్నెంట్ గా పెట్టండి. శ్రీసి ఉందా ఇంకా చెప్తున్నావా? మీరు ఒక డివైస్ ఆపలేదు, మ్యూట్ లో పెట్టుకుంటే బాగుంటుంది. కాదు ఆడియో డిసేబుల్ చేసేయండి ఇంకో డివైస్ ది, ఎక్కువ వస్తుంది. సిస్టర్ ఏం కనిపించట్లేదు, ఆల్ కలర్స్ ఆర్ మిస్. ఓకే నా చెప్పింది ప్రే చేస్తుంది ఏమవుతుంది అన్ని కలర్స్. ప్లేట్ పక్కన పెట్టి పాపను చూపించండి మాకు. స్టేజ్ నువ్వు కనిపించి చెప్పు, అప్పుడు అందరికి అర్థమైపోతుంది.
సాల్వ్ అవుతాయి సిన్స్ క్లెన్సర్ కానీ డిజీజెస్ కష్టపడుతుంటాయి పవర్ ఆఫ్ ప్రేయర్. అయిపోయింది ఇంకా చెప్తాను అడుగు ఫ్రెండ్స్ మీరు కూడా ప్రార్థన చేసుకుంటారా రోజు అని అడుగు. ప్రార్థన చేసుకుంటారా రోజు ఇంకా. నువ్వు చేసుకుంటున్నావా? నేను చేసుకుంటున్నాను మీరు కూడా చేసుకోండి అని చెప్పు. అయ్యో నీ వాయిస్ వినిపించట్లా. ఓకే స్టేసీ చాలా కష్టపడింది, వాళ్ళ మమ్మీ చాలా చక్కగా హెల్ప్ చేశారు, వెరీ గుడ్. నీకు మళ్ళీ ఎప్పుడన్నా ఇంకొకసారి ఛాన్స్ ఇస్తాము, నువ్వు అన్ని సెట్ చేసుకున్నాక మరలా చెప్తా గానీ స్టేసీ, ఓకేనా? నువ్వు చక్కగా చెప్పావు కానీ ఆడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, అది కూడా ఈసారి పర్మనెంట్ గా సెట్ చేసేసుకోండి సిస్టర్, ప్లేట్ గానీ అది కానీ. మరలా ఎప్పుడన్నా ఏదన్నా టైం దొరికినప్పుడు తనకి ఇస్తాం ఛాన్స్, ఖచ్చితంగా తను మరలా చెప్తుంది. ఓకే స్టేసీ, గాడ్ బ్లెస్ యూ అమ్మా, చాలా ట్రై చేసావు, చాలా నేర్చుకున్నావు, చాలా చక్కగా చెప్పావు, వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ అమ్మా. థ్యాంక్ యూ స్టేసీ. అక్క స్మిత అక్క, జస్ట్ వన్ మినిట్, ఒక్కటే ఒక చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఓకే పిల్లలు, మీలో ఎవరు లాస్ట్ ప్రేయర్ చేస్తారు? తెలుగులో. తెలుగులో వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ చెప్పాలి. చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు అక్క. ఎవరు అక్క, ఎవరు సెలెక్ట్ చేయాలి అక్క? చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. చిన్నోళ్ళు ఎవరు? వాళ్ళకి చిన్నోళ్ళు ఎవరు? వాళ్ళకి ఇద్దాం ఫస్ట్. జాయ్ అండ్ రూత్ అయితే. జాయ్ అండ్ రూత్ అక్క. ఏ జాయ్? ఇద్దరు కలిసి చెప్తారా లేకపోతే ఒకరు చెప్తారా? ఒకలే ఒకలే. ఎవరైనా ఒకళ్ళు లేదు లేదు, అసలు చిన్నోళ్ళకి ఛాన్స్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరులో చిన్నోడు జాయ్ కాబట్టి జాయ్ కే ఛాన్స్. ఓకే అక్క, జాయ్ చెప్తా. వెరీ గుడ్ రూత్, రూత్ అన్ని తెలుసు కదా, పెద్దది కదా. జాయ్ నాన్న నువ్వు చెప్తాలి. మా అప్రాజ్ చేసి మారు ప్రకారం మా అప్రాజ్ క్షమించు మన చోట రేఖ క్లీన్ తప్పించు మా ఎందుకని కాదు రాజము చెప్తే మనమని అంటాం నేనైనా తండ్రి. ఆమె చిన్నోడు ఎలా చెప్పిన చెప్పాడు అంటే జంప్ చేసుకుంటూ చెప్పాడు, మొత్తం చెప్పాడు, అలవాటు అయిపోయి ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పాడు కదా, మొత్తానికి చెప్పాడు. థ్యాంక్ యూ నాన్న జాయ్. కొన్ని ప్రొనౌన్స్మెంట్స్ స్పెల్లింగ్స్ ఉన్నాయి చూసుకో, ఓకేనా? కానీ ఆ ఏజెంట్ బట్టి బెనెట్ అన్న అక్క, ఆ ఏజెంట్ బట్టి మనం కన్సిడర్ చేద్దాం అక్క, కన్సిడర్ చేద్దాం, కన్సిడర్ చేద్దాం అక్క, నో ప్రాబ్లం, బట్ తప్పులు కరెక్ట్ చేసుకోవాలి జాయ్, ఓకేనా? మరొకసారి మనం యాక్చువల్ గా లాస్ట్ ప్రేయర్ కి మనం యాక్చువల్ గా గిఫ్ట్స్ ఇవ్వట్లేదు కదా, సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. అవును అక్క. కానీ మరి జాయ్ వెరీ లిటిల్ బాయ్ కదా, ఇద్దాం అనిపిస్తుంది. ఇద్దాం అనిపిస్తుంది, ఇచ్చేద్దాం. జాయ్ ఓకేనా? జాయ్ ఇక్కడ టిఫిన్ వేసుకొని తినాలి, ఇక్కడ ఏమో చట్నీ వేసుకోవాలి, మంట పెడితే ఇక్కడ షుగర్ వేసుకోవాలి. బెల్లం వేసుకో, రెండు చట్నీలు చేయమని మమ్మీని. ఓకే ఓకే, కంగ్రాచ్యులేషన్స్. ఇది ఖ్యాతి గాని జాయ్ గాని రూత్ వీళ్ళు ముగ్గురే బాగా చిన్నోళ్ళు అనుకుంటున్నాను నేను మన సండే స్కూల్లో. ఇంకా ఉన్నారా? స్టేసీ ఉంది అక్క. స్టేసీ, స్టేసీ తమ్ముడు పెద్దది కదా, కాదు రూత్ కన్నా పెద్దోళ్ళు వాళ్ళు.
రూత్ నీకు ఎన్ని సంవత్సరాలు? మ్యూట్ లో. సెవెన్ ఇయర్స్ అక్క. స్టేసీ నీకు? అన్మ్యూట్ చేసుకున్నాను అక్క. నేను కూడా సెవెన్ ఇయర్స్ అక్క. స్టేసీ స్టేసీ ఏ కాదు 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 మీరు పెద్ద పిల్లలు. స్టేసీ 6 ఇయర్స్ అక్క. స్టేసీ 6 ఆ? అవును అక్క. అయితే స్టేసీ స్టేసీ సెలీనా సెలీనా రూత్ రూత్ జాయ్ క్యాతి జో జాయ్లెన్ జేసన్ జేసన్ జాయ్లెన్ జేసన్ అంతే అంతవరకు ఉన్నట్టున్నారు మనకి చిన్న అక్క. శాన్వి ఉంది అక్క. సారీ శాన్వి రియా 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 రియా. ఓకే వీళ్ళందరికీ మనం ఇద్దాం, మిగతా వాళ్ళకి మాత్రం సర్టిఫికెట్స్ వెళ్తాయి అంతే పెద్ద పిల్లలు. కూర్చో. అలంకృత రాదు, ఆహ్లాదిత వస్తుంది మళ్ళీ. రావాలి ఆహ్లాదిత. ప్రతిరోజు సండే స్కూల్లో నువ్వు కరెక్ట్ టైం కి వచ్చి నువ్వు లెసన్ టైమ్ లో కూడా ఉండి పాటలు యాక్షన్ సాంగ్ కూడా చేసినప్పుడు అప్పుడు నువ్వు ఫాలో అవుతే నీకు వస్తుంది. ఓకేనా? గుడ్ గర్ల్ కదా. మాస్ కావాలండి మనకి. జాయ్ జాయ్ పేరు రాసేసాను. థ్యాంక్ యూ అక్క. ఓకే సో అక్క టైం అయిపోతుంది, లెసన్ దగ్గరికి వెళ్ళిపోతాం. సారీ సునీత అక్క. ఓవర్ టు సునీత అక్క. ఓవర్ టు సునీత అక్క. ప్రైస్ ది లార్డ్ పిల్లలు, బాగున్నారా పిల్లలు అందరూ? వెరీ గుడ్. ఈరోజు మనం లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే. ప్రార్థన చేసుకునే ముందు కొంచెం చిన్న ఇంట్రడక్షన్గా కొంచెం చిన్న మాటలు. ఎలీషా దగ్గర నుండి సిరియా సైన్యాధిపతి అయిన నయమాను ఏ విధంగా స్వస్థత పొందుకున్నాడో, ఆ స్వస్థత పొందుకున్న తర్వాత ఎలీషా గారి దగ్గర ఉన్న గెహజీ నయమాను తెచ్చిన ఆ యొక్క కానుకలు అనొచ్చు లేకపోతే ఆస్తిని చూసి ఏ విధంగా ఆశపడ్డాడో, ఆశపడిన తర్వాత ఏ విధంగా అతను అబద్ధం ఆడించిందో, ఆ అబద్ధం ఏ విధంగా కుష్టి వ్యాధిని కలుగు చేసిందో ఈరోజు మనం లెసన్ చూసుకుందాం పిల్లలు. మరి మనం ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందామా. 3 1 2 3. ఏసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన నువ్వు మాట్లాడే టైంకి నాయన మేము నాయన సిద్ధంగా ఉండి ఉన్నాం తండ్రి. మాతో స్పష్టంగా మీరు మాట్లాడండి, మేము ఏ విధంగా నడుచుకోవాలో ప్రభువా మాతో స్పష్టంగా మాట్లాడండి. నీ మెల్లనైనా చల్లనైనా స్వరంతోనైనా నాయన మమ్మలను నాయన దీవించి ఆశీర్వదించి నీ మాటలను నా యొక్క నోటికి బోరగా నాయన ప్రభువా మీరు ఉండి నాయన మీరే మాట్లాడి పిల్లలకు అర్థమయ్యే రీతిగా నేను చెప్పగలగడానికి మీ సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 3 2 1. ప్రైస్ ద లార్డ్ పిల్లలు. మనం మన బైబిల్ నుండి పాత నిబంధన గ్రంథం నుండి 2 రాజులు 5వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుకుందాం పిల్లలు. పాత నిబంధన గ్రంథం 310 పేజ్ నెంబర్ అది అనగా ఇక్కడ ఇశ్రాయేలు చిన్నది. ఓకేనా పిల్లలు? అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో అనెను. ఏమైంది పిల్లలు? ఇక్కడ ఇక్కడ సిరియా రాజు ఇస్రాయేల్ రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళని బానిసలుగా తీసుకువెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క చిన్నది అనగా ఇస్రాయేల్ చిన్నది నయమాను యొక్క భార్య దగ్గర పనికత్తెగా ఉంటుంది పిల్లలు. ఇటువంటి సమయంలో ఇక్కడ నయమానికి కుష్ఠవ్యాధి ఉందని మనం ముందు పాఠాల్లో నేర్చుకున్నాం కదా పిల్లలు. కుష్ఠవ్యాధిని చూసిన ఈ యొక్క విశ్వాసం కలిగిన ఈ యొక్క చిన్నది ఏముందంటే యజమానురాలతో అంటుంది, అమ్మా అమ్మా మా యొక్క ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి మన యొక్క
యజమాని తీసుకువెళ్తే ఆ కుష్టి వ్యాధి అనే రోగము స్వస్థత తప్పకుండా కలుగుతుందమ్మా అని చెప్పినప్పుడు పిల్లలు వెంటనే ఆ యొక్క రోజు ఆ పనిలో చూపించే ఆ విశ్వాసం బట్టి కానీ ఈ యొక్క ఈమె చెప్పిన ఆ యొక్క స్వస్థతను గురించి కానీ ఆ మాట చెప్పిన వెంటనే ఆమెలో కూడా ఆ యొక్క విశ్వాసం అనేది పుట్టి వెంటనే ఆ యొక్క తన యొక్క యజమానుడికి కూడా చెప్పడం జరుగుతుంది. పిల్లలు ఏమని చెప్తుందంటే అంటే ఈ విధంగా మన ఇంటి దగ్గర ఉన్న ఈ చిన్నది ఇలా ఇశ్రాయేల్ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నారంట, అక్కడికి నువ్వు కానీ వెళ్ళినప్పుడు నీకు స్వస్థత వస్తుందని చెప్పినప్పుడు సైన్యాధిపతి అన్నప్పుడు నేరుగా వేరే రాజ్యానికి వెళ్ళిపోకూడదు కదా పిల్లలు, అవునా? అప్పుడు ఏం చేస్తాడంటే సైన్యాధిపతి వెళ్ళి ఈ మాటను సిరియా రాజుకి తెలియజేస్తాడు. పిల్లలు సిరియా రాజుకు తెలియజేసిన వెంటనే అతను ఏం చేస్తాడంటే మరి సైన్యాధిపతి కదా, సైన్యాధిపతికి హెల్ప్ చేద్దామని ఈ యొక్క ఇస్రాయేల్ రాజుకి కొంచెం గిఫ్ట్ లాగా కొన్ని వస్తువులను పంపిస్తూ ఒక పత్రికను పంపిస్తాడు. పిల్లలు ఎలాంటి గిఫ్ట్ అంటే 200 మనుగుల వెండిని, 120 రూపాయలు విలువ గల బంగారాన్ని, 20 దుస్తులను పంపించి పత్రికను పంపించినప్పుడు ఇస్రాయేల్ రాజు ఈ యొక్క పత్రికను చూసిన వెంటనే తన యొక్క బట్టలు చింపుకొని ఏడుస్తాడు. పిల్లలు ఎందుకంటే నేనేమన్నా స్వస్థత కలుగు చేయడానికి నేనేమన్నా దేవుడునా అనుకొని అతను బట్టలు చింపుకొని ఏడుస్తున్నప్పుడు ఈ యొక్క మాటలు ఎలీషా గారికి తెలుస్తాయి, కొంతమంది ద్వారా తెలిసినప్పుడు ఏమవుతుందంటే పిల్లలు ఎలీషా గారు వెంటనే రాజుగారితో అంటారు ఇస్రాయేల్ రాజ్యంలో ఒక ప్రవక్త ఉన్నాడని తెలియజేసి ఆ యొక్క సైన్యాధిపతిని పిలిపించమన్నప్పుడు ఇప్పుడు నయమాని ఏం చేస్తున్నాడంటే గుర్రాలను రథాలను వేసుకొని ఎక్కడికి వచ్చారు పిల్లలు, ఎలీషా గారి ఇంటికి రావడం జరుగుతుంది. పిల్లలు వచ్చిన తర్వాత ఎలీషా గారు లోపల నుండే అతనిని యోగ్దాను నదికి వెళ్ళి 7 మునగమని చెప్పినప్పుడు తన పని శిష్యుని పంపించి చెప్పినప్పుడు కొంచెం కోపగించుకుంటాడు. ఇదేంటి నేను అంత దూరం నుండి వచ్చినా సరే పట్టించుకోకుండా అనుకొని కోపడినా సరే తన సైన్యంలో ఉన్న ఒక సేవకుడు చెప్పిన మాట వల్ల అతను యోగ్దాన్ నదిలో మనం పాట నేర్చుకున్నాం కదా పిల్లలు, ఇందాక పాడుకున్నాం కదా పిల్లలు, ఎన్నిసార్లు మునిగాడు? వెరీ గుడ్, 7 ప్రార్థనాపూర్వకంగా మునిగి లేచినప్పుడు చూడండి పిల్లలు పసివాని దేహం వలె అతని దేహం అయిందని వాక్యం చెప్తుంది. పిల్లలు ఇలాగూ స్వస్థత కలిగిన వెంటనే మరి దేవుడు నాకు ఇంత స్వస్థతను దయచేశాడు, గొప్ప కార్యం చేశాడని వెంటనే దేవుని యొక్క సేవకునికి ఏదో ఒకటి ఇవ్వాలనే ఆశతో ఇక్కడ ఎలీషా గారి దగ్గరకు వచ్చారు. చూడండి పిల్లలు, చూడండి బంగారాన్ని బట్టల్ని వెండిని తీసుకువచ్చి ఇస్తుంటే ఇక్కడ ఎలీషా గారు అవేమి వద్దు అని, చూడండి పిల్లలు అవేమి వద్దు అని చెప్తున్నారు పిల్లలు. కానీ ఇక్కడ చూడండి పిల్లలు పక్కన ఎవరున్నారు, మనము శునేమిరాల లెసన్ చెప్పుకున్నప్పుడు ఎలీషా గారు పక్కన ఉన్న శిష్యుడు ఎవరు? వెరీ గుడ్, గెహజీ గారి పిల్లలు. చూడండి పిల్లలు ఎలా చూస్తున్నాడు, అయ్యయ్యో నా యొక్క యజమాని ఇవన్నీ వద్దంటున్నారేంటి, ఇవి ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు కదా అని అనుకుంటున్నాడు పిల్లలు. మనం కూడా లోకం వైపు చూసినప్పుడు ఏమవుతుంది పిల్లలు, మనకి ఆశ కలుగుద్ది పిల్లలు. మనం ఏదైనా షాపింగ్కి వెళ్ళినప్పుడు మంచి వస్తువులు చూసినప్పుడు ఎలా ఉంటుంది పిల్లలు, మనకు ఆశ కలుగుద్ది కదా. అలాగే మరి మనము అటువంటి వాటి వైపు మనము మన మనసు పెట్టకుండా దేవుని వైపు, నెక్స్ట్ దేవుని వాక్యం వైపు, దేవుని యొక్క మన జీవితంలో చేసిన దేవుని ఆశ్చర్యకార్యాలను బట్టి మనము దేవుని స్తుతించాలి తప్పితే లోకం వైపు చూడకూడదు. పిల్లలు మరి గెహజీ ఎలీషా గారి దగ్గర ఎప్పటి నుండో ఉంటున్నారు కదా పిల్లలు, ఎన్ని అద్భుత కార్యాలు చేస్తుంటాడు. శునేమిరాలు గారి కుమారుడు చనిపోయినప్పుడు బ్రతికించడం కూడా చూశాడు కదా పిల్లలు, అవునా కదా, గుర్తొస్తుందా మీకు? వెరీ గుడ్. అలాగూ ఇన్ని కార్యాలు చూసినప్పటికీ అతనిలో ఉన్న ఆ యొక్క ఆశ ధనాన్ని సంపాదించాలనే ఆశను బట్టి పాపం పిల్లలు వెంటనే ఏం చేస్తాడంటే ఎలాగూ ఇక్కడ కాకపోయినా సరే నేను వాళ్ళు వెళ్ళేటప్పుడైనా నేను తీసుకోవాలని ఇక్కడ ప్రవక్త అయిన ఎలీషా గారు వద్దన్న తర్వాత వారు
తిరిగి ప్రయాణంగా సిరియా వెళ్ళిపోవడానికి వెళ్తా ఉంటారు పిల్లలు. వెళ్తా ఉన్నప్పుడు ఇక్కడ గెహజీ గారు ఏం చేస్తారంటే, వాళ్ళు వెళ్ళక ముందే నేను పరిగెట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర నుండి నేను ఎంత కొంత తీసుకోవాలని పరిగెడుతూ ఉన్నారు పిల్లలు. చూడండి పిల్లలు, పరిగెడుతూ ఉన్నప్పుడు ఇక్కడ రథం మీద వెళ్తున్న వాళ్ళు గమనించి ఆ యొక్క సైన్యాధిపతి ఏం చేస్తాడంటే, కిందకి దిగి వచ్చి గెహజీ మీరు క్షేమమేనా అని అన్నప్పుడు మేము క్షేమమే అని ఇక్కడ ధనాన్ని సంపాదించుకోవడానికి ఒక అబద్ధం ఆడుతున్నాడు పిల్లలు. గ్యాస్జీ గారిని అడుగుతున్నప్పుడు, నైమాన్ గారు ఇలాగ ఎఫ్రాయిం నుండి ఇద్దరు శిష్యులు వచ్చారండి, శిష్యులకి ఇవ్వడానికి మా ప్రవక్త గారి దగ్గర ఏమీ లేవని మీ దగ్గర నుండి రెండు మనుగుల వెండిని తీసుకురామని పంపించారండి అని అన్నప్పుడు, ఇక్కడ ముందు నుండి కూడా తనకు యెహోవా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని తన సేవకునికి ఏదో ఒకటి కృతజ్ఞతగా ఇవ్వాలని ఇతను చూస్తూ ఉన్నాడు కదా పిల్లలు. కాబట్టి ఏంటి, నాలుగు మణుగుల వెండిని తీసుకో అని అవి ప్యాక్ చేసి రెండు జతల బట్టలు నిలిచి, అంతేకాకుండా అతను మొయలేడేమోనని ఇద్దరు సేవకులను కూడా, చూడండి పిల్లలు, ఇద్దరు సేవకులను ఇచ్చి పంపిస్తాడు పిల్లలు. సేవకులను ఇచ్చి పంపించినప్పుడు వారు వెళ్ళిన తర్వాత ఆ ఇంటి దగ్గర మెట్ల దగ్గరే ఉంచేస్తాడు వాళ్ళని. మీరు ఇంకా వెళ్ళవచ్చని అవి తీసుకొని దగ్గరకు వచ్చి నుంచున్నాడు. నుంచున్నప్పుడు ఎలీషా గారు అంటున్నారు, గ్యాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అన్నప్పుడు, నేను ఎక్కడికి వెళ్ళలేదు అయ్య గారు అని అన్నప్పుడు, మరి ఆ యొక్క రథం నుండి నైమాను క్రిందకి దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు నీతో నా ఆత్మ లేదా, నా మనసు నీ దగ్గర లేదా అని క్వశ్చన్ వేసినప్పుడు అప్పుడు భయపడిపోతాడు. అంతేకాకుండా ఎలీషా గారు అంటారు, ఆ నైమాను గారికి పోయిన కుష్టి నీకును నీ యొక్క తరాలు వారికి వస్తుందని మాట్లాడినప్పుడు వెంటనే పిల్లలు తెల్లటి కుష్టు ఆ యొక్క గ్యాజీకి రావడం జరుగుతుంది పిల్లలు. అయ్యో చూసారా పిల్లలు, ఇంత దేవుని సేవకునితో ఉండి దేవునితో ఉన్నా సరే ఆ యొక్క లోకం వైపు చూడకూడదు అనేది తెలియలా. అంతేకాకుండా ఎలీషా గారు అంటారు గెహజీ గారితో, నీవు ఇప్పుడు ఈ యొక్క బంగారమును వెండిని ఎడ్లను గొర్రెలను ఈ యొక్క ఒలివ తోటలను ద్రాక్ష తోటలను సంపాదించుకోవడానికి ఇది సమయమా అని అడుగుతారు. అలాగూ దేవుని సేవకులతో ఉన్నప్పుడు దేవుడు మనకేం బోధిస్తున్నాడో అది నేర్చుకోవాలి కదా పిల్లలు. మరి మీరు కూడా మనము దేవుని వాక్యం చెప్పినప్పుడు మన యొక్క కష్టం కావచ్చు, చిన్నపిల్లలు కాబట్టి చిన్న చిన్ని అవసరాలు కావచ్చు, ప్రతిదీ ఏం చేయాలని ఉంది పిల్లలు, ప్రార్థన చేసినప్పుడు. ఎలీషా గారు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా, ఎలీషా గారు అద్భుతాలు అన్నింటిలో కూడా ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం ఇచ్చాడు కదా పిల్లలు, ఇచ్చారా లేదా? గొప్ప గొప్ప అద్భుత కార్యాలను చేశాడు కూడా, అవును కదా పిల్లలు, మీ అందరికీ తెలుసు కదా. అలాగే మన జీవితంలో కూడా చేస్తాడు. కాబట్టి మనం కూడా లోకం వైపు చూడకుండా మనం ప్రార్థనలో ఆయన వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన కార్యాలను మనం చూస్తాం పిల్లలు. మరి మనందరం కూడా దేవుడి వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ దేవుడు చేసే కార్యాలను అనుభవిస్తూ ముందుకు సాగాలి పిల్లలు. ఈ విధంగా ఉంటే మనం మన యొక్క కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాము, మన యొక్క బంధువర్గాల వారికి, మన ఫ్రెండ్స్కి ముఖ్యంగా మనము మాదిరికరంగా ఉంటాం కదా పిల్లలు. మరి మీకు లెసన్ అర్థమైందమ్మా? వెరీ గుడ్. మరి నేను క్వశ్చన్స్ వేస్తాను, ఆన్సర్స్ చేయగలరా? ఓకే, చిన్న చిన్ని క్వశ్చన్సే వేస్తాను. ఓకే, ఎవరో ఒకరు అన్మ్యూట్ చేసుకుంటారు నేను అడుగుతానమ్మా. ఓకే జాయిన్ రూత్. గెహజీ గారు నైమాన్ను ఎక్కడ కలుసుకున్నారు నాయన? ఇంటి దగ్గర కలుసుకున్నారా? సిరియా రాజ్యానికి వెళ్ళే మార్గ మధ్యం
లో కలుసుకున్నారు. ఓకే నానా, నెక్స్ట్ అమ్మా ఎవరో ఒకరు వస్తే చెప్పండి. ఎఫ్రాయిం నుండి ఎంతమంది శిష్యులు వచ్చారని చెప్పారమ్మా గహజీ? ఎఫ్రాయిం నుండి ఎంతమంది ఎంతమంది శిష్యులు వచ్చారని? ఇద్దరు అక్క. ఇద్దరు అక్క. వెరీ గుడ్ తల్లి రిషిత, వెరీ గుడ్. అలాగే ఇంకొకరు ఓకేనానా? గహజీ గారు ఒక్కలే ఆ బురువ అంతా మోసుకొని తీసుకెళ్లారమ్మా? లేదు. అయ్యమ్మను పనివాడు. వెరీ గుడ్. మరి లాస్ట్ క్వశ్చన్ గా గహజీ గారితో ఎలిషా గారు గహజీ గారితో ఏమన్నారు, ఏమని అంటే లాస్ట్ లో నయమానికి కుష్ఠరోగం వస్తుందని చెప్పారక్క. వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. మరి మెమరీ వర్స్ చూసుకుందామా తల్లి? ఇదిగో నానా యాక్టివిటీ. అలాగే మెమరీ వర్స్ చూసుకుందాము. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు 1:15. మరలా ఒకసారి చూసుకుందామా నానా? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. యాకోబు 1:15. ఓకే నానా, ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఓకే తల్లి, అందరు కళ్ళు మూసుకున్నామా? 1, 2, 3. ఏసయ్యా, మాతో ప్రభా స్పష్టంగా మాట్లాడి మా తండ్రి నీకు వందనాలు చేస్తున్నాం. లోకం వైపు చూడకుండా నీ వాక్యాన్ని ప్రభా ఎత్తుపట్టి మేము ప్రార్థన చేసి నీవు ఇచ్చే అద్భుత కార్యాలను ప్రభా, స్వస్థత కార్యాలను ప్రభా మేము వదలకుండా వాటిని ప్రభా అనుభవిస్తూ ఇతరులకు ప్రభా పరిచయం చేస్తున్న ఆయన ప్రభా నీ వైపు నాయన పరిగెట్టే నాయన కృపను మా బిడ్డలకు, మా చిన్న బిడ్డలకు, మాకు దయచేసి మీరు మాత్రమే మహిమ గంత ప్రభావం పొందమని ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. 3, 2, 1. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరిశుభ్రను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నిశ్చితం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అంది నెరవేర్ను గాక. మాను దిన ఆహారం నేను మాకు దయచేయము. మా అనుసరణ మేము క్షమించిన ప్రకారము మా రణములను క్షమించము. మమ్మల్ని శోధనలకి తెగ కీడు నుండి తప్పించము. రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే అన్నవి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive our trespasses. Lead us not into temptation, but deliver us from evil. The time is the kingdom, the power of the glory forever and ever. Amen. Namo tandika prema mana rakshakudaina yesu christu ku adbhutamaina krupa parishuddhaatma devuniki anyonya sahavasamu shanti samadhanam ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతి బిడ్డకు, వారి తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్ వారి కుటుంబాలకి, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకి, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు తోడండి, వర్ధిల్లా చేయను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్. అమ్మా అందరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా, ప్రైజ్ లార్డ్.